మీరు చూస్తున్నారు వచ్చేసి కోనేరు అనమాట, రామతీర్థం దగ్గర ఒంగోలు నుంచి చేమకుర్తి రావాలి. చేమకుర్తి నుంచి మామూలుగా 5 కిలోమీటర్ అనమాట రామతీర్థం. ఈ కోనేరుకి మంచి విశిష్టత ఒకటి ఉందన్నమాట. మామూలుగా రాముడు సీతమ్మ తల్లి అలాగా వెళ్తున్నప్పుడు సీతమ్మ తల్లికి మామూలుగా దప్పికేయడం వల్ల అక్కడ వాటర్ అనేది తాపించాడు అనమాట కోనేరు దగ్గర. అందుకే ఇక్కడ అంత విశిష్టమైన పేరుగాంచింది ఈ కోనేరు. ఈ కోనేరు వెనక మామూలుగా శివాలయం ఉంది. ఇంకా చాలా మామూలుగా ఆ శివాలయం ఎదురు ఒక నంది ఉంది. చాలా మంత్రంతో తంత్రాలతో అక్కడ ఆయన్ని ప్రతిష్ఠించారనమాట. అక్కడ చాలా స్టోరీ ఉంది. ఆ నందిని మామూలుగా అడుగుక మేకని బలిస్తే నడిపిస్తానని అన్నారు అప్పుడు మామూలు విశ్వబ్రహ్మాలు. చాలా కట్టుదిట్టంగా అనేది ఉందన్నమాట రామతీర్థం టెంపుల్ అనేది, శివాలయం టెంపుల్. ఇంకా అక్కడ రామాలయము, శివాలయం టెంపుల్, సాయిబాబా స్వామి గుడి. తిరునాళ్ళ రోజు అయితే మామూలుగా సత్రాలు చాలా ఉన్నాయి. అన్ని కులాలకు సత్రాలు ఉన్నాయి అన్నమాట. బ్రహ్మాండంగా చేస్తారు 10 ప్రభలతో ప్రతి సంవత్సరం తిరునాళ్ళు అనేది బ్రహ్మాండంగా చేస్తారనమాట. ఇక్కడ చూడండి మౌంటైన్స్ అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ రామతీర్థంలో వచ్చేసి కోరి అనేది చాలా ఫేమస్గా ఉంటుంది. చాలా కోట్లు సంపాదిస్తారు, చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట ఈ కోరిలో.